ఆపద కలిగినప్పుడు పిలిచింది. ఆపద కలిగినప్పుడు ఆవిడ ఎటువంటి ఇబ్బందిని పొందింది? ఆవిడ ఏకవస్త్రయ్యి ఉంది. ఏకవస్త్ర అంటే రజస్వలాదోషంతో ఉంది ఆవిడ. రజస్వలాదోషంతో ఉన్నటువంటి స్త్రీకి ఆపద వస్తే ఆవిడ ఎలుగెత్తి భగవన్నామం పలికింది. భగవన్నామాన్ని పలికితే నువ్వు రజస్వలాదోషంతో ఉన్నావు, నా నామం ఎలా పలుకుతావు, నేను ఎందుకు వస్తానన్నాడా కృష్ణ భగవానుడు? అనలేదు. భగవన్నామమును సంకీర్తన చెయ్యడానికి మీరు ఏ స్థితిలో ఉన్నారన్న దానితో సంబంధం లేదు. కానీ అది అలవాటు పడిందనుకోండి, ఆ సంకీర్తన చేయడంలో దానికో సంతోషం అలవాటు అయిపోయిందనుకోండి, అది పైకి ఏ విధమైనటువంటి డాంబికం అక్కర్లేదు. కేవలం ఒక తనలో తాను రమించిపోతూ ఎప్పుడు లోపల సంకీర్తన చేస్తూ ఉంటుంది. ఆ సంకీర్తన చేయడం అనేటటువంటిది దేని కింద మారిపోతుందంటే, మీకు బాహ్యంలో కలిగినటువంటి నొప్పిని మరిచిపోవడానికి అది కారణమవుతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను ఏదో ఒక తడిబట్ట పిండి దండం మీద ఆరేశాను. ఆరేసి గభాలను వెనక్కి తిరిగాను. తిరగడంలో తలుపు వచ్చి నా మోచేతికి కొట్టుకుంది. చెయ్యి తిమ్మిరిక్కిపోయింది. విపరీతమైన నొప్పి కలిగింది. ఆ నొప్పి కలిగినప్పుడు నాకు సంకీర్తనం అలవాటైపోయిందనుకోండి, నేను వెంటనే మనసు దాని మీదకి వెళ్ళడానికి ఎప్పుడూ ఇష్టపడుతుంది. ఎందుకంటే అది పట్టుకుంది, దానికి ఇష్టం అదంటే. నేను వెంటనే జై జై శంకర హర హర శంకర, జై జయ శంకర హర హర శంకర అన్నాను అనుకోండి, మనసు ఇది మరిచిపోతుంది, దాని మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వదిలేదు, అలా అంటూ ఉంటుంది. అలా అంటూ ఉండగా చిన్న విషయం చాలు, ఏదో నొప్పి తగ్గడానికి పైపూతగా వాడవలసిన ఔషధం ఏదుందో దాన్ని నువ్వు రాసుకుంటూ కూడా జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర అంటూ నువ్వు ఔషధాన్ని చర్మం మీద రాసుకోవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ నామ సంకీర్తనం అనేటటువంటిది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే, ఆఖరికి వాడు మృత్యు శయ్య మీద ఉండనివ్వండి. ఎక్కడో వైద్యశాలలో పడిపోయి ఉన్నాడు మంచం మీద, అప్పుడు కూడా వాడికి బెంగ ఉండదు. భగవన్నామ సంకీర్తనం చేస్తూ తనను తాను మరిచిపోయి సంతోషంగా నామ సంకీర్తనం చేస్తాడు. తన భజన బృందం ఆ వాయిస్తున్న కెంజరీలు, అప్పుడు తాను పడికేటటువంటి ఆ సంకీర్తనం, అవన్నీ కూడా అలవాటవుతాయి. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, అతనేం తక్కువ వ్యక్తి కాడు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్. కానీ అతను ఒక భజన బృందం దగ్గర కూర్చుని చిడతలు చేత్తో పట్టుకుని వాయించడం మొదలుపెట్టాడంటే నామ సంకీర్తనం ఎలా అవుతోందో అలాగే వాయిస్తాడు, అంత అందంగా వాయిస్తాడు. నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను. నాకు అతన్ని చూసి, అరే నా స్నేహితుడు ఇంత బాగా వాయిస్తున్నాడు రా సంకీర్తనలో, నేను వాయించలేకపోతున్నాను, ఇప్పుడు నేను చేయలేదని, నేను తీసుకుని అప్పుడప్పుడు వాయిస్తాను కానీ అతనిలా నేను వాయించలేను, అతను అంత బాగా వాయిస్తాడు. ఎన్ని గంటలైనా సరే అర్ధనిమీలిత నేత్రాలతో పొంగిపోతూ నోటితో మౌనంగా నామం అంటూ చక 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 అవి వాయిస్తూ ఎంత సంతోషపడిపోతూ ఉంటాడో. చాలు, అతను పొందిన స్థితి నేను పొందలేకపోయాను. అందుకే నామాన్ని నామంగా ప్రచారం చేయలేదు పెద్దలు. ఈ దేశంలో నామ సంకీర్తనకి ప్రప్రథముడు ఎవరు అంటే, నిజానికి వంగదేశంలో జన్మించినటువంటి గీత గోవిందకర్త అయినటువంటి జయదేవుడు. జయదేవుడు ఒళ్ళు మరిచి సంకీర్తన చేసేవాడు. ఆయన సంకీర్తన చేస్తుంటే ఆయన భార్య పేరు పద్మావతి. ఆవిడ ఆయన చేస్తున్నటువంటి సంకీర్తన ఏ చరణం తర్వాత ఏ చరణం వస్తుందో తెలియదు, ఆయన ఆసువుగా పాడతాడు. ఆయన ఆసువుగా పాడుతుంటే ఆ పాడుతున్నటువంటి సమయంలో ఆవిడ పరమ సంతోషంగా తన పాదాలు కదిపి నర్తన చేస్తుండేది. ఆ వస్తున్న చరణం తెలియదు మనకి. ముందే పాడిన పాట అనుకోండి, పాటలో చరణాలు తెలుసు అనుకోండి, తర్వాత చరణం ఇలా ఉంటుంది అని భంగిమ పట్టి పాదాలు కదుపుతారు. జయదేవుడు ఏం పాడతాడో ఆవిడికి తెలియదు, కానీ జయదేవుడి పాట వింటూ ఆయన మాటలకి అనుగుణంగా పాదాలు కదిపేది, కదుపుతూ నృత్యం చేస్తుండేది. నృత్యం చేస్తుంటే ఆవిడ చరణ విన్యాసమునందు ఎక్కడా దోషం రాకుండా బాలకృష్ణుడు ఎప్పుడూ ఆవిడ పాదాల దగ్గర నిలబడి తన అనుగ్రహం చేత ఆవిడ పాద విన్యాసం తప్పకుండా కాపాడుతుండేవాడు. అందుకే జయదేవుడి గీత గోవిందంలో కృష్ణ భగవాను ఏమని పిలుస్తారంటే, పద్మావతి చరణచారణ చక్రవర్తి అని పిలుస్తారు.
పద్మావతి చరణచారణ చక్రవర్తి జయదేవుడు కాడు, బాలకృష్ణుడు. అది అక్కడ పుట్టింది. దక్షిణ దేశంలో ఈ సంకీర్తన యజ్ఞాన్ని విశేషంగా ప్రచారం చేసిన మహాపురుషులు బోధేంద్రస్వాముల వారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, నిత్యస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు కూడా బోధేంద్ర స్వామివారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుండేవారు. వారు ఈ సంకీర్తన యజ్ఞాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తూ ఉండేవారు. అసలు మీకు నేను ఒక మాట చెప్పాలంటే, ఒక పద్ధతి ప్రకారం రమించి భజన చెయ్యగలిగినటువంటి బృందం మీకు కనపడితే, అసలు అటువంటి చోట దినదినాభివృద్ధి ఎలా ఉంటుంది అన్నది మీరు చూడొచ్చు. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పెదముత్తేవి గ్రామంలో లక్ష్మణ యతీంద్రులని ఒక మహానుభావుడు ఉండేవారు. వారికి ఈ సంకీర్తన అంటే చాలా ఇష్టం. వారు సంకీర్తన చేయిస్తున్నటువంటి రోజుల్లో, ఇప్పుడు ఆ తల్లి ఉన్నారా, ఎక్కడ ఉన్నారు, వారి క్షేమ సమాచారాల గురించి నాకు తెలియదు, కానీ ఏలూరులో ఒక లబ్ధ ప్రతిష్టమైనటువంటి కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నటువంటి ఒక ఆవిడ, ఆవిడ లెక్చరర్. ఆవిడ అక్కడ భజన జరుగుతుంటే ఆవిడ నృత్యం చేసేవారు. నేను అలా అనకూడదు, కానీ ఆవిడది చాలా స్థూలకాయం, కానీ ఆవిడ పరమ సంతోషంతో అసలు నృత్యం చేస్తూ ఉండేవారు. అసలు ఈవిడ ఇలా ఒళ్ళు మరిచిపోయి ఇంత శరీరంతో ఈవిడ నృత్యం ఎలా చేస్తున్నారనిపించేది. ఆ భజన, ఆ నృత్యం చూసి ఒక గంట సేపు మీరు ఇంటికి వెళ్ళిపోయారనుకోండి, మీ మనసు అంత తొందరగా ఇతర విషయముల ఎందుక ప్రవర్తించదు. అది మనసు మీద ముద్ర పడిపోతుంది. ఆవిడ పట్టే భంగిమలు, ఆవిడ నృత్యం పరవశించి వీళ్ళు చేసేటటువంటి సంకీర్తన, ఇవి మనసు మీద కదులుతుంటే మీకు తెలియకుండానే మీకు ఎప్పుడూ ఆ భగవన్నామం నోట్లో సంకీర్తన చేస్తూనే ఉంటారు. అవి ఎంత సంకీర్తన మీకు అలవాటైపోతుందో, అలా ఎన్ని సంకీర్తనలు మీరు చెయ్యగలరో, అవి ఆయా సమయముల ఎందు జ్ఞాపకం వచ్చాయనుకోండి, దానికి ఏ విధమైనటువంటి పరిమితులు